हाय फ्रेंड्स, वेलकम टू भूलक्ष्मी व्लॉग्स। थैंक यू आल सब्सक्राइबर्स। इवा पल्ली चटनी दोश की इडली की अन्न की चला चला बहुत सिंपली अंड सूपर। कावास पदार्थ एंडमिपकायू तीसकोवाली और इनप कड़ाई बैठा ने बाग वेवाली एंडमिपकायू बाग वे पक्न दीपेवाली तीन पल्ली वेवाली పల్లీల్ని బాగా దోరగా వేయించుకోవాలి। దోరగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి। సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్। జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా దోరగా వేయించుకోవాలి। తర్వాత ఒక పెద్ద మోస్తరు టమాటా అంటే కొంచెం పెద్దగా ఉండే సైజులో టమాటా ఒకదాని తీసుకొని దాన్ని బాగా పెనం మీద పెట్టి కాల్చుకోవాలి। అంటే ఇది ఫుల్ బాయిల్ కాదు, జస్ట్ లోపడంతా ఉడుకుతుందన్నమాట। తాలింపులో మళ్ళీ ఇది బాగా వేగుతుంది కాబట్టి జస్ట్ ఈ విధంగా కాల్చుకోవాలి। తగినన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని టమాటాని ఎండుమిరపకాయల్ని పల్లీల్ని జీలకర్రని మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి। కొన్ని తాలింపు గింజలు వేసుకొని కొంచెం నూనె వేసి తాలింపు పెట్టుకోవాలి। దోస లేకి ఇడ్లీ లేకి సూపర్ గా ఉంటుంది, అన్నం లేకి చాలా బాగుంటుంది। థాంక్యూ అండి, థాంక్యూ ఆల్ సబ్స్క్రైబర్స్, థాంక్యూ।